తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా దేవీపట్నం మండలంలోని గంటిపోసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గోదావరిలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టూరిజం బోటును ఆయన ప్రారంభించారు. అనంతరం అదే బోటులో కొంత దూరం ప్రయాణించి బోట్లో సందర్శకులకు అందిస్తున్న సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ భరత్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరయ్యారు. మరి దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.